ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం సిరి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు సిరి కార్యక్రమంలో శ్మశానాలకి దగ్గరగా స్థలం కానీ ఇల్లు కానీ లేదా అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కానీ కొనుగోలు చేయచ్చా అనే దాని గురించి తెలుసుకుందాం సాధారణంగా మనం చాలా చోట్ల చూస్తుంటాం ఎవరైనా ఒక స్థలం కానీ ఇల్లు కానీ లేదా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ కొనుగోలు చేసిన దగ్గర నుంచి అప్పటిదాకా వారు ఇంట్లో అందరూ అనారోగ్యంతో లేకుండా ఆరోగ్యంగా ఉండటం చూస్తూ ఉంటాం కానీ ఈ ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ కొనుగోలు చేసిన దగ్గర నుంచి ఆ ఇంట్లో తరచు అనారోగ్య సమస్యలు అనేది రావటం అదేవిధంగా భయభ్రాంతులు గురి కావటం జరుగుతుంటుంది అంటే దానికి కారణం ఏంటంటే వారు శ్మశానాలకి దగ్గరగా స్థలం కొనుగోలు చేసి ఇంటి నిర్మాణం చేయటం కానీ లేదంటే అక్కడ ఉన్నటువ కట్టినటువంటి ఇంటిని కొనుగోలు చేయటం లేదా అపార్ట్మెంట్లో ఫ్లాట్ను కొనుగోలు చేయటం మనం చూస్తుంటాం దానివల్ల ఈ భయభ్రాంతుల గురి కావటం మనకి ఏదో జరిగిపోతుంది అనే దానికి కూడా మానసిక ఆందోళనకు గురి కావడానికి అవకాశాలు ఉంటుందండి కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ వారితో పాటు ఆ ఇంట్లో ఎవరో తిరుగుతున్నట్టుగా కూడా అంటే ఆత్మరూపంలో కానీ ఏదైనా తిరుగుతున్నట్టుగా కూడా కొంతమంది భయాందోళనలు చెందుతుంటారు దీనికి కారణం వారు శ్మశానాలకి దగ్గరగా నివసిస్తుంటారు కాబట్టి ఈ విధంగా జరుగుతుంటుంది అంటే మనం సాధారణంగా వింటూ ఉంటాం ఋతుపవనాలు అనేది నైరుతి ఋతుపవనాలు అనేది ఒకటి రావటం జరుగుతుంటుంది అదేవిధంగా ఈశాన్య ఋతుపవనాలు అనేది కూడా రావటం జరుగుతుంది ఒకవేళ నైరుతిలో వీరు తీసుకున్నటువంటి ఇంటికి కానీ స్థలానికి కానీ లేదా అపార్ట్మెంట్లో ఫ్లాటుకు కానీ నైరుతి దిశలో శ్మశానం ఉన్నట్లయితే ఆ గాలి అనేది నైరుతి నుంచి విధి నివసిస్తున్నటువంటి ఇంటి మీదుగా వెళ్తున్నట్లయితే తప్పకుండా అక్కడ నివసిస్తున్న ఎవరైనా సరే ఆ చెడు గాలుల వలన వచ్చే చెడు ఫలితాలను తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి కొన్ని కొన్ని సందర్భాల్లో ఈశాన్యం నైరు ఈశాన్య ఋతుపవనాలు ఉన్నట్లయితే ఈశాన్యం నుంచి గాలి వెళ్తున్నట్లయితే ఆ ఈశాన్యం నుంచి నైరుతికి గాలి వెళ్తున్నప్పుడు అక్కడ ఎటువంటి ఇల్లు కానీ లేదా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ ఉన్నట్లయితే కూడా ఇందాక మనం చెప్పినటువంటి చెడు ఫలితాలు అనేది తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఈ శ్మశానాలకి దగ్గరగా స్థలం కానీ ఇల్లు కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ కొనుగోలు చేయకుండా ఉండటం చాలా ఉత్తమం అండి అదేవిధంగా ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉంటాం చాలా చోట్ల స్థలం అనేది లేకపోవటం వలన ఆ శ్మశానాలు అయితే ఏవైతే ఉంటాయో వాటిని కూడా తీసివేసి అపార్ట్మెంట్ నిర్మాణం లేదా ఒక వెంచర్ లాంటిది వేయటం చేస్తుంటే అలాంటి సందర్భాల్లో కొనుగోలు చేసినప్పుడు అక్కడ శల్యవాస్తు దోషాలు అనేది ఉండటం జరుగుతుందండి అలా శల్యవాస్తు దోషాలు అనేది ఉన్నట్లయితే కూడా ఇందాక మనం చెప్పుకున్నటువంటి చెడు ఫలితాలు అంటే భయాందనకు గురి కావటం ఏదో జరిగిపోతుందని మానసిక వేదన గురి అయిపోయి వారు కొన్ని కొన్ని సందర్భాల్లో పిచ్చివారు కూడా అవటానికి అవకాశం ఉంటుంది కానీ ఎప్పుడైనా సరే శ్మశానాలకి దగ్గరగా స్థలము లేదా ఇల్లు అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుగోలు చేయకుండా ఉండటం చాలా ఉత్తమం